ఒక నువ్వు దొంగవు, నువ్వు పట్టబాచుకాడు, నువ్వు ఏం చేసినావు చెప్పు. నేనంటే పాలమ్మినట్ట, పాలమ్మితే లంగదంటనా? నేను పాలమ్మినా నేనే చెప్తా. నేను పాలమ్మినా, బోల్డర్ మిషన్ నడిపించినా, వ్యవసాయం చేసినా, గులాబీ పూలు అమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, ఇవ్వాలి. నేను బ్రోకర్ దండా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన, నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టబాచ్, వాడో రకం మనిషి. వాడు వాడు పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎక్కడ తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమంది కాటీఆర్ పట్టుకెళ్ళారు? నిన్న మొన్న నేను నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు, మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లేదా, ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు. పార్లమెంట్లో జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్లోనే. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తా. నా సంగతి మీ అందరికి తెలియదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది, నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరుసికం లేదు, ప్రతిదీ కూడా కొన్న భూమే. ఇవ్వండి కబ్జా పెట్టలే. నేను ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీల అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువ తోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసి ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టే బ్యాంక్. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసిన, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ గాడవు, ఓ లుచ్చ గాడవు, ఓ బట్టబాజు గాడవు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతోమంది గుళ్ళ చోరు చెప్పు. ఎంతోమంది పైసలు వసూలు చేయలేను. ఎంతమంది ఒక్కడన్నా నాకు చూపి, ఎవరైనా కబ్జా పెట్టినట్టుగా చూపి, ఎవరైనా పైసలు వసూలు చేసినట్టుగా చూపి. ధర్మంతుడు నువ్వన్నా గుళ్ళ పోదాం, నేనన్నా గుళ్ళ పోదాం, రా ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి, ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోట్కి వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటున్నాడు, సబ్బండి కొట్టంగానే లేచిపోతుండే. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా పరిస్థితులు అంతకమంట ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ఈయన అయ్యా సొమ్ము, ఈయన అయ్యా తాత సొత్తు. వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలలో 7 ఏళ్ళు మేము వచ్చినాం. ఆ సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు. 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిర్రే? లూటు చేసిరు 10 ఏళ్ల ముందు, 2004 నుంచి పోటీ దాకా. వీళ్ళు ఏం చేసిరు చెప్పు? ఏమైనా అభివృద్ధి చేసిరా? ఏమైనా చేసిరు అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసింది, దేశంలోనే వండర్స్ చేసింది. ఇన్ని స్కీమ్లు ఏ రాష్ట్రంలోనే నా యాడుంటే నేను ముక్కుకు నాలుగు రాసుకుంటాను, నా పదవి రాజీనామా చేసేస్తున్నాను. ఇన్ని స్కీమ్లు గిట్టా ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పాలి చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడన్ కానగాడు నువ్వు, నువ్వు పిచ్చగుట్లాడు, నువ్వు మనిషివాడు. నీకంటే ఆ గార్జన అట్ట గార్జననా నీకంటే పాలంత పాలమిన పాలవాడట అవునా? పాలంతే చెడ్డపైన ఉన్న యాదవుల కుర్మలకంతా నువ్వు చెడ్డపేరు తెస్తావు. ఎంబలి యాదవులను పెట్టుకొని యాదవులను తిడతావు. పాలంతే బ్రోకర్ పని చేసినట్ట, పాలంతే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతిది? ఇదా అనేది యాదవులంతా అవమానిస్తావు నువ్వు. రూపాయి కష్టపడ్డరా? ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేనేదో దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాట్ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన
మా సీఎం కేసీఆర్ గారు చూడు, నువ్వు ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా, చేస్తలేరు. ఎంత బట్టబాజు మాటలు, తగులుబాజు మాటలు. ఒక బ్రోకర్ అని అంటా తిట్టానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మన తిట్ట. అంత దుర్మార్గుడు వాడు. పార్టీ దివాలు తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. మన చిన్నపిల్లలకు అన్నం తిప్పిట్టి చందమామ చూపిస్తూ సోనియమ్మ రాజ్యం వస్తుంది. యాడికెళ్ళి వస్తుంది, ఎప్పుడు వస్తుంది చెప్పు. 20 నెలలు ఆగితేనంటే వస్తుందట. ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే. ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు, ఇప్పుడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా అందరికి యువత అంతా వాళ్ళు వెంబడున్నట్టుగా, ఇక మొత్తం వచ్చేసినట్టుగా రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇక ఏ పార్టీ లేదు. మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తలేం, తిని తిరుగుతున్నాం. వాడన్నా బ్రోకర్ పని చేస్తుండు రోజు, దళాలు పని చేస్తుండే వాడు, బట్టబాటి పని చేస్తుండే వాడు. మేము రోజు పని చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊర్ని అర్థం చేసినట్టు చేసింది ఈరోజు. రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశం ఎక్కడైనా ఉందా? ఇక్కడ పేరు వచ్చిందా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్తో ఒక ఊర్లో, ఒక్కొక్క ఊర్లో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్ట్ కూడా తీసుకొచ్చిన పిచ్చిని కానీ, ఈ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన దాని లంబడి తాండాలు ఉండేవి, ఎన్ని తాండాలు ఉండేవి. గత ప్రభుత్వం 15 ఏళ్ళుగా కాంగ్రెస్, వాళ్ళకి ఆలోచనలు వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తాండాలు చేసిందా? గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి, వాళ్ళకు తాగునీరు ఇచ్చి, పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి, మంచి రైతు ఇచ్చి, గ్రామాలన్నీ కలకలు కలకలు ఆడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఆ సోయ్ లేదా? వీళ్ళకు ఆ తెలియలేదా చేయాలని? పెద్దగా మేము దళిత, ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం, దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నావు? నువ్వు తిట్టురాడు ఎస్టీలు అంతా వచ్చి చెడగొడతావురా మాకు? నువ్వు దుర్మార్గం, నువ్వే చెడిపోయినావు, నువ్వు లబ్బందావు, మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా, మన ఓకే మన వేసిపోతావురా అని తిడుతున్నా. అంతా ఎక్సీలు పట్టుకొని తిట్టిరు. అంతా ఓ సర్కస్ లెక్క. ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు, 5 వద్దలు వాళ్ళు టెంట్ వేసి వాళ్ళ ముగ్గురే తిడతారు. వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కట్టం క్లోజ్, మళ్ళీ టెంట్ అందరుకొని వెళ్ళిపోతారు. ఒక ఆ పద్ధతి నువ్వు అంది వానికి ఎవడో చేస్తాడా? ఏం చూసేస్తారు? ఎందుకు వేస్తారు చెప్తున్నారు ప్రజలు కూడా? ఎందుకు వేస్తారు? ఏదైనా ఒక్క పని చూపిమని, వాళ్ళ పాదరికాలు ఏదైనా చూపిమని. పోనీ ఈయన ఏం చేసేదని చెప్పు. ఈయన 4 పార్టీలు మరలి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పిసిసి తెచ్చుకున్నాడు. వాళ్ళు ఎవరు తిక్కేలేడు పిసిసికి, సూటబుల్ పర్సన్ లేదు. ఈ బ్రోకర్ కనిపిస్తాడంటే వాణిని తిట్టి ఈయన పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సత్యం లేదు. పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టారు ఈయన, ఈ దరిద్రుడు. వీడు కాంగ్రెస్, టీడీపీలు ఉండే, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉంటా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఏం చేశాడు? దాని దివాళ తీపించాడు. ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. పోదులు వాడు వచ్చే ముందు 10 మందిని చిల్లరగాలని పంపిస్తాడు. సీఎం, సీఎం, సీఎం. వీని ముఖానికి సీఎం, వీడు సినిమాలు కూడా సీఎం కాదు వీడి దగ్గర. వీడు అప్పుడు అనిపించుకుంటాడా? మొన్న కూడా ప్రమాణ స్వీకారం పిసిసి ప్రెసిడెంట్ ముగ్గురు వచ్చిన సీఎం చూది పంపించకుంటాడు. వీడు వీడు సీఎం ఆయన, వీడు దరిద్రుడు గదా. ఏమి స్టైలు? వాడు పిసిసి ప్రెసిడెంట్ అవడు. 10 మంది చెంచగారం పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇదే, డబ్బ కొట్టుకునేది అదా. ఈ దళిత ఇదే అయ్యా వీడు? వీని అనలే కన్నా మాకు మాటలు రావా? వానికంటే డబల్ మాట్లాడతాం. వాడు ఏమనుకుంటుండో కబార్తారు. రే రేవంత్, రేపటి సంగతి బిడ్డ మేము కూడా చూసుకుంటాం, ఛాలెంజ్ చేస్తున్నాం రా. ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి అవన్నీ. వాడు దమ్ముంటే మొగోడైతే చెప్పాను సలగాని దొంగ వాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడా వాడు? జోకర్ అంటాడు. వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్, వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది. వానికి మర్యాద లేదా? సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వారి కళ్ళ ముగ్గురు కనిపిస్తలేవా? వారి కళ్ళు లేవా? వాడి కబడి కాడు అవడు, మనసు కాలిపోతుంది. ఎందుకంటే బట్టరాజు గారు అవాడు దొంగ, చిల్లరగా థర్డ్ క్లాస్ వెళ్ళాడు. వాడే బూట్లవాడు, దరిద్రపోయాడు. వాళ్ళకి శనివ కాంగ్రెస్ ఎక్కడ దివాళ తీసింది? వాళ్ళు శని మీదనే ఉన్నారు. దానికి ఒక దరిద్రుడు వచ్చింది. వాడు ఉద్ధరించేది ఏం లేదు, మొత్తం చెడగొట్టేది బస్. అది ఎక్కడైనా చనిపోయింది, కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా, మంచోళ్ళని చెడ మాటలు మాట్లాడుతుంది కదా. నా భూములన్నీ నేను ఏం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబితా ఉన్నాయి.
కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టణా, మల్లారెడ్డి చెరువు భూమా, రాదా రాదా చెప్పు. ప్లాన్లు లేవా, కంప్యూటర్లా లేదా, నేను దాచిపెట్టుకుంటున్నా, వాడు నన్ను కబ్జా అంటాడు, వాడు కబ్జాతో వాడు బ్లాక్ మెయిల్, వాడు అట్లా సంపాదించాడు గుల్లం జరుమన్. ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు, నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్ల జరుమన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తా నేను. ఇన్ని స్కీమ్లు దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండ హుజూరాబాద్ మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తానని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. వాళ్ళు డ్యూటీలు చేసేలా గుడిస్తాడు కదా, ఆర్థికంగా మంచుకున్నలా గుడిస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధువు అన్ని బంధువులు తీసుకొస్తానని కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండేది మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా వాడికి అక్కలకి ఎక్కలే రావడానికి మైండ్కి ఎక్కలేరా? అన్ని మేమే చేస్తాం, మా సీఎం కేసీఆర్ఏ చేస్తాడు. ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు, పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్ యాది వ్యక్తరాయ్ చెప్రాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాన్ కదా, అబద్ధాలలో నంబర్ వన్ కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ వన్ే కదా, అన్నిట్లల్లా పట్టబాజ వ్యవహారంలో కూడా నంబర్ వన్ే కదా. నేను అంతా నువ్వు సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు అంతో, ఛాలెంజ్ చేస్తున్నావు అంతో, ఛాలెంజ్ చేస్తున్నావు అంత. అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే దాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడదాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా, నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నావు కదా, 20 గంటలాను 15 గంటలాను 2 ఏళ్ళు మరణే వస్తున్నాం. ఇప్పుడు ధైర్యం చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం ఇరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఇరా. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అంత కూడా నీ అందరు ఉండడం ఛాలెంజ్ చేస్తున్నా. వాడు కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా, రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో, ముక్కు నాకు మంచి సక్కగా ఇంటి పేరుకో. ఇదంతా రాయిండ్రా, ఛాలెంజ్ చేస్తున్నామని పాలగంతో. అందరికి కూడా, మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ప్రజల తీర్పు మేము శిర వహిస్తాం, అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారంటీలు పెట్టారు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే, ఏమి ఇబ్బందికరం లేదు. మేము కూడా మా జిల్లాలో అన్ని అవునమ్మా, మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరిని గెలిపించారు. నేను జిల్లా మంత్రి కెప్టెన్ గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్. అది కూడా పక్క అయితే ఎందుకు తొందర ఎందుకు తొందర కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, మళ్ళీ వాళ్ళని మళ్ళీ కుంచుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, తప్పేముంది, వాళ్ళు కూడా నడిపియని. ఇది ప్రజా సామ్రాజ్యం కదా,
మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, మేమే ఫామ్ లోకి వస్తున్నాము లాస్ట్ వరకు, మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా, ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి గెలిచి అంటారా, ఓడిపోయిన వాళ్ళ డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళు పెట్టలేదు అంటారు, అది మామూలే కదా, మీకు తెలియదు ఏముంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది పాలన, అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు, నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా, ఏం ఇబ్బంది లేదా? ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్ లో ఉన్నా ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పు ఇస్తే ఆ రకంగా కూర్చుంటారు, ప్రజల తీర్పే నేను. అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాలు మంత్రి అయినా, 4.5 సంవత్సరాల్లో నాకు ఒక 1.5 ఏళ్ళంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 ఇయర్స్ అంది. నాకు ఉంటది, ప్రజలు ఉంటుందయ్యా, జర ధేర అందేరు.